చనిపోయింది అక్క చావు బతుకుల్లో ఉంది అందరికి తమ పుట్టిన రోజులు తెలుసు నాకు మాత్రం నా చావు రోజు కూడా తెలుసు శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తను సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరణజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 శ్రీను అమ్మా ఏంటింగా వెజిటబుల్ కట్టింగ్ లోనే ఉన్నావు ఇలా అయితే నేను చెప్పిన వంటలన్నీ ఎప్పుడు చేస్తావు కంగారు పడకండి అమ్మా భోజనం వేళకి అన్ని రెడీ అయిపోతాయి అమ్మ గారు అంటే అప్పటిదాకా ఈ వంటలు చేస్తూ కూర్చుంటావా ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి అన్నీ అవుతాయి చిన్నమ్మా ఏమవుతాయో ఏంటో ఆయన పుట్టినరోజుని సర్ప్రైజ్ గా చేద్దాం అనుకున్నాను వచ్చే పుట్టినరోజు వరకు గుర్తుండిపోవాలి అలాగేనమ్మా మీరు ఆ స్వీట్ మాత్రం చేసేయండి మిగతావన్నీ నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అమ్మ గారు కంగారు కాదు సీను నాకు జీవితాన్ని ఇచ్చిన మీ అయ్యగారికి చంద్రుడికో నూలిపోగులా ఈ పుట్టినరోజుని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను బహుశా ఆయనకు నేను చేసే ఆఖరి వేడుక ఇదేనేమో నేను పోయే ముందు నా దేవుడికి నేను చేసే పూజ ఇదే ఏమైందమ్మా ఏం లేదు సెను నేను దేవుడికి పూజ చేసి వచ్చి స్వీట్ చేస్తాను నువ్వు ఈలోపు పనులన్నీ పూర్తి చేయి అలాగేనమ్మా ఏమండి ఈ రోజు ఏంటో గుర్తుందా ఈ రోజు స్పెషల్ ఏంటో మర్చిపోయారా మీ లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్ డే ఇది నా జీవితంలో మర్చిపోకుండా గుర్తుంచుకునే రోజు ప్రత్యేకమైన రోజు అంటే ఏమీ లేదు నిన్నటికి ఈ రోజుకి రేపటికి ఏ తేడా లేదు నాకు అన్ని రోజులు ఒకటే నాకు ఈ రోజు చాలా పెద్ద పండుగ కాదు అంతకంటే పెద్దది అదేంటో గెస్ చేయండి చిందా లేదా పోని నేను చెప్పనా ఈ రోజు ఏదైనా నాకు అనవసరం తెలుసుకోకపోతే ఆ తర్వాత మీరే ఫీల్ అవుతారు ఫీల్ అయ్యే బాధలు నాకేం మిగలలేదు అది కాదు కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు
ఏర్పాట్లన్నీ చూసి అయ్యగారు నిజంగా ఆశ్చర్యపోతారమ్మా. మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. వచ్చే పుట్టినరోజు నాటికి మీతో పాటుగా చిన్నయ్య గారు కూడా పెద్దయ్య గారికి శుభాకాంక్షలు చెప్తారేమోనమ్మా. తగ్గిపోతుందిలే. తగ్గిపోయింది ఏం కాలేదు. మీరు కూర్చోండమ్మా, నేను చేస్తాను. ఈరోజు పండగ సీను. సంవత్సరానికి ఒకేసారి వచ్చే పండగ. కష్టాలు బాధలు ఈరోజు ఉండకూడదు. అలా అనుకుని నొప్పొస్తే భరిస్తారా అమ్మా? కొండపైన దేవుడి దగ్గరికి కష్టపడి మెట్లెక్కి వెళ్తాం. దేవుని చూశాక చేతులెత్తి దండం పెడతామే కాని కాలినొప్పులు గురించి పట్టించుకుంటామా? ఇది అంతే. భలే వారమ్మా మీరు, అన్నీ ఇలాగే చెప్తారు ఎప్పుడు. రా బాబు, నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. థాంక్స్ అమ్మా. పద, దేవుడు ఆశీర్వాదం తీసుకుందు గాని. అమ్మా, నీకన్నా దేవుడు నాకేం గొప్ప కాదమ్మా, అవసరం లేదులే. నువ్వెప్పుడు అలాగే అంటావు గాని ఆ దేవుడు అంటూ ఉంటే తను కూడా అమ్మే గొప్పదంటాడు. అనసు ఏది? నీ పుట్టినరోజు కూడా గుర్తులేదా? ఎక్కడుంది? నిన్ను మించిన పనులున్నాయా తనకి? చెంపదెబ్బ కొట్టి చెప్పినా కూడా తెలిసి రాలేదా? తనకన్నీ తెలుసమ్మా. గౌతమికి బిడ్డ పుట్టే వరకు తన్నేమనుకో. ఏ ఇళ్లకైనా పిల్లలు పుట్టే వరకు భర్తపై ప్రేమ ఉంటుంది. పిల్లలు పుట్టాగా వాళ్లపై ప్రేమ పెరుగుతుంది. బిడ్డ ఇంకా బయటకు రానేలేదు. ఇప్పుడే అనసూయకింత పిచ్చి ప్రేమ అయితే ఎలా? 10 మంది పిల్లల మధ్య కూడా భర్తకో స్థానం సమయం కల్పించుకుంటుంది భార్య. అలాంటిది అనసూయ నిన్నిలా నిర్లక్ష్యం చేయడం నాకేం నచ్చలేదు. వదిలేమ్మా, ప్రస్తుతం అది బిడ్డల గురించి కలగంటుంది. ఆ బిడ్డ వచ్చాక వాడికి ఏం కావాలో అవన్నీ సమకూర్చే పనిలో ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయడం అనవసరం. కాదనరా, కానీ నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చా? నాకేం బాధలేదమ్మా. నేను బాధపడుతున్నాను బాబు. తను ఇదివరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? అందుకే బాధపడుతున్నాను. రా, టిఫిన్ చేద్దాం. రండి, మీ గురించి చూస్తున్నాను. ఏంటిదంతా? మీకోసమే పూజ చేశాను అత్తయ్య, ఆయన ఆశీర్వదించండి. ఆ సెక్షన్ ఎప్పుడు అయిపోయింది? ఇది దేవుడు సెక్షన్, కాదనకూడదు. మీరు కానివ్వండి. తప్పదా తీసుకో బాబు, నా కోసం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. థ్యాంక్ యూ.
ఈరోజు అన్నయ్య బర్త్డే అని ఎలా మర్చిపోయినా? అందుకేనా అది అన్నిసార్లు గుర్తు చేసింది? పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యారు. థ్యాంక్ యూ రా. ఈరోజు ఏంటో నీకు గుర్తుందా? ఎన్ని పనులున్నా మీరు ఇంట్లోనే భోంచేయాలి. అవునయ్యా, పొద్దునే లేచి అమ్మాయి గారు చాలా వంటలు చేశారు, అవన్నీ మీరు తినాలయ్యా. శ్రీను, పాయసం తీసుకురా. అలాగేనమ్మా. అబ్బా, ఇప్పుడేం చేయాలి? కేవలం విషయం చెప్తే బాగోదు. గిఫ్ట్ హ్యాపీ బర్త్డే అనయా. థాంక్స్ రా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్ అమ్మా. ఇదిగోండమ్మా. ఏంటమ్మా, మళ్ళీ నొప్పి వస్తుందా? నొప్పేంటి? ఏం లేదండి, మీ పైసం తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. ఎందుకంత కష్టపడావు గౌతమి? మీ అక్కకు కూడా పాయసం ఇయ్యమ్మా. అను, వచ్చావా? రా. గౌతమి పాయసం చాలా బాగా చేసింది. ఇలా చేయడం అక్కే నేర్పిందండి. సారీ అక్క, నిన్ను మర్చిపోయాను. మరుపు సహజమే గౌతమి. ఒక్కోసారి మనిషి రాబోయే కాలం మాయలో పడిపోయి వర్తమానాన్ని పూర్తిగా మర్చిపోతాడు. జరగబోయేదాని మోజులో జరుగుతున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఊహను మోసేవాళ్ళకన్నా నిజాన్ని మోసేవాళ్లే గొప్పవాళ్ళు. అమ్మా, నేనేం తప్పుగా మాట్లాడలేదు బాబు. అనుభవం వచ్చినా తెలుసుకోలేని వాళ్ళ గురించి, దెబ్బపడినా నేర్చుకోలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. పాయసం తీసుకో అక్క. నిప్పు మళ్ళీ రాజుకుంది. బాగుంది,
అమ్మ పెట్టా పెట్టతో అడుగు తిననివ్వదన్నట్టు నువ్వెలాగూ చేయవు. అది చేస్తే దాన్నంటావే? మీరు కూడా నన్నే అన్నారు కాతయ్య, దెబ్బ పడిన బుద్ధి రాలేదని. నీకింకా బుద్ధి రాలేదే నోర్మై. నేనెందుకు పోయాలండి నోరు? శ్రీమంతం రోజు కూడా మీరు ఇలాగే నా నోరు కట్టేశారు. ఆ రోజు మీరు దీనికి ఇచ్చిన అలసే ఈ రోజు ఇలా చేసింది. ఏం చేస్తుంది అది? నీ భర్త పుట్టినరోజు నువ్వు మర్చిపోతే తాను చేసింది అది తప్ప? అసలు నా భర్త పుట్టినరోజు చేయడానికి ఇదెవరు? నా ఇల్లు, నా భర్త, నా సంసారం. ఏదైనా చేస్తే నేను చేయాలి, ఇంకెవరో చేస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను? అయినా దీనికి ఏంటి సంబంధం? ఏం మాట్లాడుతున్నావే? గౌతమ్కి ఏం సంబంధం లేదా? ఏదైనా ఉంటే అది నా వల్ల వచ్చింది. ఎక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, ఒక స్థానం కల్పించాను. తన స్థానం ఏంటో గుర్తుంచుకోవాలి, కానీ ఆ గిరి దాటి బయటికి రాకూడదు. గౌతమ్ పరిధి నిర్ణయించడానికి నీకు హక్కు లేదు. ఇంట్లో నువ్వెంతో తను అంతే. అంటే నేను అదే ఒకటేనా? మాట్లాడింది చాలు, ఇంకా మాట్లాడి తన బాధ పెట్టకు. అవునండి, మీకు తన బాధలు బాధ్యతలు మాత్రమే గుర్తుకొస్తాయి. నేనేమైపోయినా పర్వాలేదు. అసలు నువ్వెంత వరకు బాధ్యతగా ఉన్నావు? ఈ మధ్య ఎప్పుడైనా వాడిని సరిగా పట్టించుకున్నావా? అవును, నేను పట్టించుకోవట్లేదు. అదే అన్ని పట్టించుకుంటోంది, అందుకే అది ఎక్కువైపోయింది. నేను కాందన్న అయిపోయాను అంతే కదా. ఇప్పుడు ఎవరన్నారు అన్నమాట? వేరుగా అనక్కర్లేదు, నేనే చిన్నపిల్లని కాదు, నాకన్నీ అర్థం అవుతాయి. నిజంగా నీకు పరిస్థితులు అర్థమైతే గొడవ ఇంతటితో ఆపే. నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. అందంగా మాట్లాడడం నాకు చేత కాదు. నాకేం తెలుసో అదే మాట్లాడతాను, ఏదనిపిస్తే అదే మొహం మీద అంటాను. అందుకే నేను చెడ్డదాన్ని అయిపోయాను. ఎంతైనా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇంతే ఇలాగే మాట్లాడతాను. మొదటి నుంచి నేను మారలేదు. మొదట ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేనేంటో మీరు మర్చిపోయారు, కానీ నేనెప్పుడు నన్ను మర్చిపోలేదు. కొత్తగా వచ్చిన వాళ్లే వాళ్ళేంటో మర్చిపోయారు. హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. అమ్మాయి గారు నొప్పులు పడుతున్నారండి, మీ పుట్టినరోజు సంబరం పాడవుతుందని ఆపుకున్నారయ్యా. ఈశ్వర్, నొప్పులు మొదలైనట్టున్నాయిరా. అన్నయ్య, జై గారికి ఫోన్ చేయి. భరించలేకపోతున్నాను అత్తయ్య, కొంచెం ఓర్చుకోమ్మా. గౌతమి, ఈశ్వర్. జయా. ఏంటి ఈశ్వర్? గౌతమికి పెయిన్ స్టార్ట్ అయ్యాయి జయా. అప్పుడే స్టార్ట్ అవడం ఏంటి? విపరీతంగా స్ట్రగుల్ అవుతుంది.
లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకురా క్విక్. అలాగే జయ, ఇప్పుడే బయలుదేరుతున్నా. విజయ్ పదా.